అందరికీ నమస్కారం ఈరోజు వినిపించిపోయే కథ అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన తట్ ఈజ్ మహి వంటిల్లు సర్దుకుంటుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహికని చూసి ఆశ్చర్యపోయాను అదేమిటి మహి నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేస్తామనుకున్నాను అరగంటలోనే తిరిగి వచ్చేసావేంటి అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది దాని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు ఎందుకంటే మహిమనస్తత్వం నాకు బాగా తెలుసు మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది అలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది అందుకే నేను దాని వెనకాలే వెళ్ళి రెట్టించి అడగకుండా నా మానాన నేను వాటింటిలోకి వెళ్ళిపోయాను అయితే చేతులు యాంత్రికంగా పనులను చేసుకుపోతున్నా అక్కడ అసలు ఏమైందో మహి ఎందుకు హట్ అయిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది ప్రపంచాన్ని గడగడా ఉణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మూలాన ఇంటర్మీడియట్లో చేరాక మహికి కాలేజీకి వెళ్ళే అవకాశమే రాలేదు ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతూ టెన్త్ దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాళ్లతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అలాంటిది చానాళ్ళ తర్వాత ఈరోజు మధ్యాహ్నం అమ్మ ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది వారం రోజులు ఇక్కడే ఉంటుందట వెళ్ళి తనని రానా అని మహిక అడగగానే వెళ్ళిరామ్మా నువ్వు చాలా కాలం నుండి కాలు బయట పెట్టింది లేదు కదా ఇలాగైనా నీకు చేంజ్గా ఉంటుంది హాయిగా మీ ఫ్రెండ్తో నీకు ఇష్టమైనంతసేపు గడిపిరా ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియదు అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కు తిరిగి వచ్చేసిందేంటి అంటే తప్పకుండా అక్కడ ఏదో జరిగి ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా వెక్కిళ్ళ శబ్దం వినిపించడంతో ఒక్క ఒదుట మహి గదికి పరిగెత్తాను అక్కడ మంచంపై బోర్లా పడుకుని ఏడుస్తున్న మహిని చూసి నా మనసు కలుక్కుమంది ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఎడవటంతో నాకు కంగారేసిన సర్దుకుని ఓదార్పుగా దాని వీపు నిమురుతూ అలాగే కూర్చుండిపోయాను కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లగా నోరు విప్పింది అమ్మా ఒక విషయం చెప్పు నేను చాలా లావయ్యానా నాకు బాగా ఒళ్ళొచ్చేసిందా ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాని భుజాలు పట్టుకుని లేపి పైకి కిందికి తేరిపారా చూశాను మహిక మంచి పొడుగరి మునుపు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టున ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లేమో మరి ఇప్పుడు ఎత్తుకి తగినంత లావుందే తప్ప ఎంత మాత్రము ఎప్పిట్టుగా అనిపించటం లేదు ఆ మాటే దాంతో చెప్పి అయినా ఎన్నడూ లేనిది ఈవేళ కొత్తగా అలా అడుగుతున్నావేంటి మహి అనగానే అది కాదమ్మా ఇందాక శ్రేయాని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది తలుపులు తెరిచిన శ్రేయ హాయ్ మహి ఎన్నాళ్ళైందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది ఆ మరుక్షణమే మహిని పై నుండి కింద దాకా చూ చూసి సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేంటే అనేసింది ఆ మాటలకి మహికి ఆఫ్ అయింది ఆ తరువాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు అందుకే ఓ పావుగంట తర్వాత కొంచెం పనుందని చెప్పి నేను వెళ్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది అసలే మహికి మొదటి నుండి ఇతరులు తన గురించి ఏమన్నా అనుకుంటారేమో అన్న భయము ఆందోళనలు ఎక్కువ దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్ని తట్టుకోవడం కష్టమే చదువుకున్న వాళ్ళు కూడా మేనర్స్ లేకుండా ఇలా బాడీ షేమింగ్ చేయడం ఏమిటో అయినా ఎవరైనా తనని కామెంట్ చేయటం ఆలస్యం విపరీతంగా బాధపడిపోతూ బోర్నే ఎడ్ చేసేయడం ఆ తర్వాత రోజులు తరపడి దాని గురించి ఆలోచిస్తూ మనస్సుని కష్టపెట్టుకోవడం లాంటివి ఈ పిల్ల ఎప్పటికి మానుతుందో ఏమో అందుకే పని పాట పాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవడం మహి ఇలాంటి విషయాలని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి ఏమైనా నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండటం మంచిది కాదు అంటూ దాన్ని మందలించారు జరిగింది అంతే అయితే నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదమ్మా ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటే అందులో శ్రేయ పెట్టిందాక ఇచ్చాయి తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది రెండేళ్ల క్రితం నా ఫోటోని ఇప్పుడు ఇప్పటి నా ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఇప్పుడేమో ఇలా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది ట్విట్టర్లోనూ అలాగే పెట్టింది ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే ఏడుపు వచ్చేసిందమ్మా అంది చూడు మహి నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాళ్ళు అని భావించిన వారి నిజ స్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు ఏది జరిగినా మన మంచికే అనుకుని నీ జీవితంలో ఒక పాటల్లా తీసుకో ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసే అన్నాను ఓదార్పుగా నేనైతే ఇదంతా ఒక పిల్ల చేష్టలా భావించి ఆ క్షణాన్నే మర్చిపోయాను కానీ మహి మాత్రం ఈ విషయాన్ని తన బుర్రల నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి కానీ నాకు తెలిసి రాలేదు అమ్మా ఈ రోజు నుండి నేను స్ట్రిక్ట్గా డైటింగ్ చేయబోతున్నాను వైట్ రైస్ ఆయిల్ ఫుడ్ స్వీట్స్ లాంటి వాటికి జోలికి వెళ్ళను ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ సలాడ్ మధ్యాహ్నం రెండు పులకాలని కూర లేదా పప్పుతో తింటాను రాత్రికి గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటాను నా షేప్ జీరో సైజుకి వచ్చేదాకా తగ్గేదే లేదు ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలని పక్కకి నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు బాడీ షేపింగ్కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోతారో నాకు బాగా తెలుసు ఇక ఆ రోజు నుండి మహి ధ్యాసంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి జీరో సైజుకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవడంతో మిగతా యాక్టివిటీస్ అన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ఉదయాన నిద్రలేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అంటూ దేవతలను నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వేయింగ్ మిషన్ పైన నిలబడుతోంది ఓ వారం తర్వాత అమ్మ వారం రోజులు డైటింగ్ చేస్తే ఒక్క కేజీ వరువే తగ్గాను ఇలా అయితే లాభం లేదు ఇక నుండి మధ్యాహ్నం పులకా తినడం మానేస్తాను అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది బాంబులా దూసుకొచ్చిన మహి మాటలకి గాపురా పడ్డాను అదేమిటే రోజంతా అర్ధహకిలితో ఉంటావా అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు నీకు తెలియదులేమ్మా అంతగా ఉండలేకపోతే కాసిని పాలు తీసుకుంటానులే అనేసి వెళ్ళిపోయింది ఆ తరువాత పది రోజులకి అమ్మా ఈ వీడియో చూడు రోజంతా రెండు గంటలకు మారు గ్లాసుడు నిమ్మకాయ నీళ్ళని తేనెతో కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటే కేవలం పది రోజుల్లోనే పదిహేను నుండి ఇరవై కేజీల దాకా బరువు తగ్గొచ్చట ఈ రోజు నుంచి నేను ఈ డైట్నే ఫాలో అవుతానన్న మాటలకి నాకు హరికారి మంట నెత్తికెచ్చింది నీకేమైనా మతిపోయిందా మహి నీ హైట్కి నువ్వు ఏమాత్రం ఓవర్ వెయిట్ లేవు ఎవరో అన్న మాటలు పట్టుకొని ఇలా అర్థం పర్థం లేని డైటింగ్లు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఈ ధ్యాసలో పడి నువ్వు పది రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం కూడా మానేసావు ఇంతకు ముందులా చదివింది చాలు ఇక పడుకోవే అన్నా వినకుండా ఐఐటిలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి పన్నెండు దాకా చదువుకుని ఆ తర్వాత అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుని కానీ నిద్రపోయేదానివి కాదు ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రుళ్ళు ఎక్కువసేపు మేలుకుని ఉండలేక ఎనిమిది గంటలకే నిద్రపోతున్నావు ఈ వెయిట్ లాస్ పిచ్లో పడి చదువు కెరీరు హాబీలు అన్నిటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ ఎగ్జామ్స్లోనూ ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుంచి తీసేయాల్సి వస్తుంది ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెప్తున్నాను మేడం అంటూ ఉదయాన్నే మహి కాలేజ్ హెడ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ని నేను సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే మొదటి నుండి నేను కానీ మా వారు కానీ మహిపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు ఆటలు సంగీతంతో పాటు చదువుని తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది ఈ మారు దాని ధ్యాసంతా వెయిట్ లాస్ పైనే ఉండటంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్టుంది మెల్లిగా అదే తెలుసుకుంటుందిలే అని ఊరుకున్నాను కానీ ఒక గంట తర్వాత మహియే నా వద్దకు వచ్చింది అమ్మా మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది రిజల్ట్ షీట్ని కాలేజీ వెబ్సైట్లో ఓపెన్గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఈ పాటికి కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటారు కదమ్మా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉందమ్మా దాని మాటలకి నేను చిప్పున ఒక్క విషయం చెప్పు మహి ఇప్పుడు నీ అంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనా లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందే అనే అని అడిగాను నా ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు మహి ఒక క్షణం తడబడింది అది కాదమ్మా నేను ఎప్పుడూ క్లాస్లో టాప్ ఫైవ్లో ఉంటాను కదా అలాంటిది నా ర్యాంకు ఒక్కసారిగా అంత కిందికి జారటంతో నా గురించి అంతా ఏమనుకుంటారోనని బెంగగా ఉంది అనేసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఇంకా ఆ రోజు ఎంత బతిమిలాడినా భోజనం చేయకుండానే పడుకుంది కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను హలో పిన్ని నేను మోక్షని ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను మీరంతా ఇంట్లోనే ఉంటారుగా ఇంట్లోనే ఉంటాం మోక్ష చాలా రోజులైంది నిన్ను చూసి రెండు రోజులు ఇక్కడే ఉండేటట్లుగా రా అన్నాను మరోసారి వచ్చినప్పుడు ఉంటాను లేపిన్ని ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది మోక్ష మా అక్కయ్య కూతురు ఎంఎస్సి న్యూట్రిషన్ చదువుతుంది గలగలా మాట్లాడుతుంది అదంటే మహిక్కి చాలా ఇష్టం చారున్నాళ్ళుగా డల్గా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషాన్ని తెస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది చెప్పినట్లుగానే గంటలో మోక్ష వచ్చింది తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది పిని ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ తను జేఈఈలో ఆల్ ఇండియా టాపర్ ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది మన మహి కూడా జేఈకి ప్రిపేర్ అవుతోంది కదా ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకొచ్చాను అన్నట్టు మహి ఏది పిన్ని అంటూ అప్పుడే హాల్లోకి వచ్చింది మహిక దాన్ని చూస్తూనే సోఫాలో నుంచి లేచి వెళ్ళి హాయ్ మహి అంటూ వాటేసుకుంది మోక్ష ఆ తర్వాత మహి తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ సెవెంత్ దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం తను జేఈ ఫిఫ్త్ ర్యాంకర్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక అందరూ అనుకున్నట్టుగా ఐఐటిలో సీటు రావటం మరీ అంత కష్టమైన పనేమీ కాదు మహిక కాకపోతే చాలా డిసిప్లిన్డ్గా ఇంటర్లో చేరినప్పటి నుండి రోజుకి కనీసం నాలుగైదు గంటలు శ్రద్ధగా చదవాలి రెండు గంటలు బోర్డు సిలబస్ చదివి సబ్జెక్టు బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో రెండు గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి ప్రతి వారం రెగ్యులర్గా జేఈఈ మ్యాక్ టెస్ట్ రాస్తూ పోవాలి అలా రెండేళ్ల పాటు చేస్తే ఐఐటిలో సీట్ రావడం ఖాయం అయితే ఒక విషయం మహిక వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకుని వేరే వాళ్ళ ర్యాంకుతో పోల్చుకోవడం లాంటివి తెలుగు పనులు మాత్రం చేయొద్దు ఎందుకంటే మన ర్యాంకు పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది వెంటనే స్ట్రెస్ పెరిగిపోతుంది దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షపై పడి అందులో ర్యాంకు మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళతో పోల్చుకోవడం లాంటివి చేయకుండా పరీక్షల్లో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని ఆ తర్వాత వారం రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటట్టుగా చూసుకోవాలి ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి చిన్నపిల్ల అయినా అక్షర సత్యాలు చెబుతుంది ముఖ్యంగా వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అన్న మాట కేవలం పరీక్షలకి ర్యాంకుల ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది అంతలో అకస్మాత్తుగా మహికకి ఏమితో వచ్చిందో కానీ ప్రజ్ఞ ఐఐటిలోనూ ర్యాగింగ్లు జరుగుతాయా మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది మా కాలేజీలో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు కానీ చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళు శాడిజం బాగానే చూపించుకున్నారు ముఖ్యంగా నాలాగా నల్లగా పొద్దుగా ఉండే వాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరతాని చక్కగా తీర్చుకున్నారు లైఫ్లో ఇవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది అదేమిటి ప్రజ్ఞ వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్ నుంచి అలవాటైపోయాయి మహిక అప్పట్లో ఎవరైనా నన్ను తారు డ్రమ్ము సిలిండర్ అని వెక్కిరిస్తున్నప్పుడు ఇంటికి వచ్చి బాగా ఏడ్చేదాన్ని అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు చూడమ్మా నల్లగా ఉండటం లావుగా ఉండటం లేదా పొట్టిగా ఉండటం ఇవేమీ లోపాలు కావు ఎదుటి వ్యక్తిలో సుగుణాలన్నింటినీ పక్కకి తోసేసి కేవలం రంగు రూపు ఆకారాల్లో వికారాలను వెతుక్కుని హేళన చేయడం అన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు అన్నింటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవడం మానేసి భగవత్ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నదన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు ఎదిటి వాళ్ళు కామెంట్స్ నిన్ను తాకవు ఏనాడైతే వాళ్ళు కామెంట్స్ నువ్వు బాధపడవో మానేసావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గెయిలీ చేయగానే ఏడ్ చేసి మరో వీక్ క్యాండిడేట్ని వెతుక్కుని వెళ్ళిపోతారు నువ్వే ఆలోచించు ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఒక గొప్ప క్రికెటర్ క్రీడాకారుడిగా గుర్తిస్తుందా లేక పొట్టివాడు అంటూ గెలిచేస్తుందా నీ శరీర కొలతలు రూపురేఖలు మేని వర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగులో ఉన్నంత శిఖరాలను అధిరోహించటమే నీ సమాధానం కావాలి ఒకసారి కనుక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము దమ్ము ఎవరికీ ఉండదు ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి ఇంకా ఆనాటి నుండి నన్నెవరు ఎన్ని విధాలుగా హేడం చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకువెళ్ళటం మానేశాను నా గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మాని నన్ను నేను ఉన్నదిన్నట్టుగా యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టాను ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటుంది మహిక నిజమే ప్రజ్ఞ అదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటున్నాం మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలామంది తమ శరీర కొలతలు బాగోలేదని అద్దమిదటి నిలబడుతు నిలబడి డిప్రెషన్ కలుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్ భరించలేకపోతున్నామని ఎలాగైనా వారం పది రోజుల్లో జీరో సైజు ఫిగర్కి మారిపోవాలని ఉందని అందుకు తగిన క్రాష్ డైట్లు చెప్పమంటూ అడుగుతూ ఉంటారు వాటన్నింటికి మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడం మానేయండి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం మా నేర్చుకోండి ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలన్నీ మొదలుపెట్టండి అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం క్రాష్ డైట్లు జోలికి పోవడం మా చేయొద్దు వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గిన శరీరానికి అందవలసిన న్యూట్రిషన్ అందక హార్మోన్స్ సమతుల్యత దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్ల బారిన బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్దీ స్టైల్ని అలవర్చుకోండి మీ డైట్లో ప్రతిరోజు రెండు రకాల కూరలు పళ్ళు మొలకలు నట్స్ ఉండేటట్టు చూసుకోండి అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో ముప్పై నలభై నిమిషాల పాటు చేయండి స్వీట్స్ వేపుళ్ళు లాంటివి పండగల రోజుల్లో లేదా నెలకి ఒకటి రెండు సార్లు అది లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి నేను సన్నపడాలి తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఉండాలి అనుకోండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెబుతుంటారు వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వింటున్న మహిక మోములో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తుండిపోయాను ఎందుకంటే వాళ్ళు తనని గురించి ఏమనుకుంటారోన నా ధ్యాస మహికలో ఎక్కువ పాళ్ళలోనే ఉన్నా అంతకు మించిన విజ్ఞత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం మరో అరగంట పాటు కూర్చుని వెళ్ళిపోయారు మోక్ష ప్రజ్ఞ వాళ్లతో పాటే కింద దాకా వెళ్ళి వాళ్ళని సాగ నింపి వచ్చాక అమ్మ ఈరోజు చపాతీలోకి పాలక్ పనీర్ చేస్తావా ప్లీజ్ అంతదాకా నా రూమ్లో కూర్చుని చదువుకుంటాను అన్న మహిక మాటలతో దాని విజ్ఞతపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్నది స్పష్టంగా అయింది దట్ ఈజ్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌలించుకున్నాను కథ సమాప్తం